సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా రైతులకు మరియు ఏపీ 39 యాజమాన్యానికి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు. ఏపీ 39 టీవీ ప్రేక్షకులకు సత్యసాయి జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి, ఈ జిల్లాలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ మొట్టమొదట సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది రైతులకు చాలా ముఖ్యమైనటువంటి సంక్రాంతి పండుగ. ఇది మనకి తెలుగు వారందరికీ మొట్టమొదటి తూరిగా వచ్చే పండుగ. ఇది మన ప్రాంతంలో చాలా చక్కగా చాలా చక్కగా ఈ పండుగను జరుపుకుంటారు. నేను కోరుకునేది ఏమంటే రైతులందరూ కూడా మనకి, ముఖ్యంగా రైతులకి చాలా గొప్ప పండుగ ఇది. ఎందుకంటే ఈ సంవత్సరం కాలమంతా రైతులు కష్టపడి పండించినటువంటి పంటనంతా, కొత్త పంట, కొత్త ధాన్యాలన్నీ, మొత్తం పండించిన ధాన్యాలన్నీ కూడా కొత్తగానే ఉంటాయి. ఆ ధాన్యాలన్నీ అన్నిటితో రైతులు చాలా ఆనందదాయకంగా జరుపుకునే పండుగ ఇది. ముఖ్యంగా రైతులు తనకున్నటువంటి పశువులు, అట్లా ఎద్దులైతేనేమి, ఆవులైతేనేమి, చిన్న దోళ్ళు కూడా, దాండ్లు కూడా స్నానాన్ని చేయించి చక్కగా పశువులను కూడా అలంకరణ చేసి అందంగా దాండ్లు కూడా పశుగ్రాసాన్ని తినిపించి దేవస్థానాల దగ్గరికి తీసుకొని పోయి పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు. అదే ముఖ్యంగా ఇంటి ఇళ్ళలో, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ప్రత్యేకించి మన క్రిమి సంహారిణి అని అంటారు ఈ గోమాయం అంటే. ముఖ్యంగా దీనికి తెలియజేయాలంటే పేడ, మనం పశువుల పేడ అంటాం, ఆవు పేడను తీసుకుని వచ్చేసి అందంగా ఒక గొబ్బెమ్మను చేసి ఆ గొబ్బెమ్మకి మనం మామూలుగా ఈ గుమ్మడి పువ్వును పెడతాం. గుమ్మడి పువ్వు పెట్టి మరి నేలను క్లీన్గా, నేలను క్లీన్గా ఊడ్చి అక్కడ ఈ కల్లుప్పును చల్లి ఆ కల్లుప్పు పైన అందమైన రంగులతో ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఈ గొబ్బెమ్మని పెట్టి మరి ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఈ గొబ్బెమ్మ సూత్రం ఏమంటే, ఎవరైనా బంధువులు రాని మరి ఎవరన్నా రాని గొబ్బెమ్మ అనేది నమస్కారానికి ఒక ప్రతీకారం అంట. ఆ నమస్కారానికి అంటే గొబ్బెమ్మ నమస్కరించిన విధంగా అంటే అంత గౌరవప్రదంగా ఉంటుంది.